వెల్కమ్ టు ఎన్ఎస్టీవి న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. నేడు చిత్తూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. ఎన్నికలకు ముందు నిర్వహించిన యువగళం పాదయాత్రలో 100 కిలోమీటర్ల వద్ద బంగారుపాలెంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తానని హామీ. డయాలసిస్ పేషెంట్లకు ఇచ్చిన మాట మేరకు ఈ రోజు డయాలసిస్ సెంటర్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. చెప్పులు తీసుకోమ్మా. తిరుమల గురించి ఒక మాట చెప్పాలి తల్లి. నాని అన్న ఇక్కడనే ఉన్నాడు. చంద్రగిరి నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టుకున్నాం యువగళంలో. నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు 164 స్థానాలు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చారు తల్లి. భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి రాని విధంగా మమ్మల్ని మీరు ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు తల్లి. ఒక బాధ్యతగా మేము వహిస్తాం. ఆ బాధ్యతల్ని మేము ఆ భుజస్కంధాలపైన మోస్తాం తల్లి. గత నాయకుల్లాగా, గత ప్రభుత్వంలాగా, గత ముఖ్యమంత్రిలాగా మేము ప్రవర్తించాం. ప్రజలకు అందుబాటులో ఉంటాం, మీ సమస్యలు తెలుసుకుంటాం. ఏమైందో ఇది చాలా చాలా అన్యాయం. దయచేసి ప్రజలందరికీ గుర్తు పెట్టుకోవాలా? మా కష్టకాలాలు తొందరగా మనం మర్చిపోతాం తల్లి. 5 సంవత్సరాల్లో మనం పడిన కష్టాలు మనం మర్చిపోతాం.
మా నాయకులు కూడా గుర్తు చేస్తున్నా, కార్యకర్తలు గుర్తు చేస్తున్నా, ప్రజలు కూడా ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు నిత్యావసర సరుకుల ధరలు విపరీతం పెరిగిపోయినాయి. మద్యం ధర అన్నదానంలో ఏకంగా ఆహారం సరిగా లేదని అన్నట్టు చెప్పారు తల్లి. నేను అడుగడుగున మాట్లాడే దాని గురించి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్త అధికారులు నియమించిన వెంటనే ఘీ పైన పరీక్షలు, నెయ్యి పైన పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఏకంగా బంది కొవ్వు, చేప నూనె ఇలా అన్ని పదార్థాలు లేదు. ఎంత అన్యాయమో చూడండి. అంటే అక్కడ కూడా అవినీతి చేసి సొంత కుటుంబ సభ్యులు వైవి సుప్పారి అక్కడ అవినీతి చేసి ఎంత అన్యాయంగా చేశారు. అంటే వ్యవస్థలు ఎలా అయిపోయినాయో చూడండి.